Eashwari Bai Centenary Celebrations, Ravindra Bharathi lo jarugutoo unnai. Karyakramamlo Geeta Reddy matladaru, ami matladaru, osari vindam. ముఖ్యమైనటువంటి ఘట్టం, ఆ ఘట్టంలో అమ్మగారి జీవితం ఎంతో పొడుగు. 1991లో వారు పరమపతించారు. 1918లో పుట్టడం జరిగింది. ఒక సామాన్య కుటుంబం, సామాన్య దళిత కుటుంబంలో పుట్టారు. మరి అప్పుడు మా తాత బలరామ్ స్వామి గారు అమ్మ తండ్రి గూడ్స్ మాస్టర్గా ఉండారు రైల్వేస్లో. బాగానే ఉండేది జీవితం. అమ్మను తొందరగా పెళ్లి చేసేసారు. 14వ ఏటనే మరి పూనాలో ఉంటున్నటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు డెంటిస్ట్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వారికి పాపం ఆరోగ్యకరంగా చాలా సమస్యలు వచ్చి చివరికి మా తండ్రి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఆ రోజుల్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేకుండింది. వారికి జా క్యాన్సర్ వచ్చి వారు త్వరగానే ఈ లోకానికి దూరం అయిపోయారు, మా అందరికీ దూరం అయిపోయారు. అమ్మ అప్పుడు తన స్వదేశానికి అంటే పూనా నుంచి, పూనాలో ఉండేవారు వీళ్ళంతా, పూనా నుంచి మళ్ళా సికింద్రాబాద్కి తిరిగి వచ్చి వారి తల్లిదండ్రి అంటే బలరామ్ స్వామి గారు, రాములమ్మ గారు, మా తాతగారు, మా అమ్మమ్మ గారు, వారి అన్నదమ్ముళ్ళు కూడా, అమ్మకి 4 అన్నదమ్ముళ్ళు ఉండేవారు, అందరూ కూడా ఆమెకి సహకరించారు. ఆ రోజుల్లో ఒక మహిళ భర్తను కోల్పోతే ఎన్ని చిత్రహింసలు సహించాల్సి వచ్చేదో, ఆ సమాజం అప్పుడు ఎలా ఉండేదో మీకు బాగా తెలుసు. అలాంటి సమాజంలో ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది మా అమ్మగారికి. ముఖ్యంగా కిషన్ రావు గారు, రామకృష్ణ గారు, కిషన్ మామ అనేది మేమంతా. ఆయన ఒక లెఫ్టిస్ట్ కమ్యూనిస్టు, అమ్మని రాజకీయంలోకి ప్రేరేపించి తీసుకురావడం, తను ఒకసారి బాంబేకి వెళ్ళి ఎప్పుడో 1942లో ఉన్నట, 42 నాకు గుర్తు కూడా సరిగా లేదు, బికాజ్ ఐ వాజ్ నాట్ దేర్. సో ఆ టైంలో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ అంబేద్కర్ అక్కడ జరిగితే అంబేద్కరు మాట్లాడిన ప్రసంగాన్ని విని మంత్రముగ్ధురాలై ఆనాటి నుంచి తన జీవితాన్ని అంబేద్కర్ ఆశయాలపైనే, ఆయన ఐడియాలజీపైనే అంకితమైపోయినారు. నేను ఈ కులంలో పుట్టినాను కాబట్టి ఈ కులానికి ఏదైనా చేయాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి బాటపై తన తుది శ్వాసం వరకు నడిచింది ఈశ్వరి బాయ్ గారు. మరి మా యువనాయకుడు మన మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, వారికి కొన్ని విషయాలు చెప్తే బాగుంటుందేమో. తను కౌన్సిలర్గా ఫస్ట్ టైం 1950లో గెలిచారు. అప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ని ఓడించి సెకండ్ టైం కూడా గెలిచారు. ప్రస్తుతం కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఈ సభకు ఖచ్చితంగా హాజరు కావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం, దాంతోపాటుగా ముఖ్యమంత్రి గారికి శ్రీమతి గీతారెడ్డి గారికి ఉన్న స్నేహం, వారి హీరో స్నేహం కాదు వారిద్దరిది, పక్కపక్క నియోజకవర్గాల శాసనసభ్యులుగా, ఆనాడు వారు గజ్వేల్ శాసనసభ్యురాలుగా, ముఖ్యమంత్రి గారు సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్ననాటి నుంచి వారిద్దరి మధ్యన ఒక పరస్పర స్నేహం, ఒక గౌరవం, ఒక అవగాహన ఏదైతే ఉన్నదో, అందుకే వారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గౌరవనీయులు శ్రీమతి గీతారెడ్డి గారి తల్లిగారైన పెద్దలు ఈశ్వరీభాయి గారి శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యే అదృష్టం నాకు కలగడం అదృష్టంగా భావిస్తూ శ్రీమతి గీతారెడ్డి గారికి ఇప్పుడే వారితో నేను చెప్తా ఉంటి, ఎవరికైనా తమ తల్లి గురించి కానీ తమ తండ్రి గురించి కానీ మాట్లాడేటప్పుడు వారు ప్రపంచానికి పెద్ద నాయకురాలు కావచ్చు కానీ సొంత తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ మాట్లాడేటప్పుడు సహజంగానే భావోద్వేగాలు తన్నుకొస్తాయి. కాబట్టి వారి మాటల్లో కూడా అదే ధ్వనించింది అని చెప్పి ఇప్పుడే వారికి నేను చెప్తా ఉంటి. మేడం, ఐ థింక్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జనరల్గా తల్లిదండ్రుల గురించి జనరల్గా ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే వారి పిల్లలను చూస్తే వారి వ్యక్తిత్వం కూడా అర్థమైపోతుంది. గీతారెడ్డి గారిని నిజంగా వారు, మేము రాజకీయంగా విభిన్న పక్షాల్లో ఉన్నాం కానీ ఈరోజు కాదు, నేను శాసనసభ్యుడిగా 2009 నుంచి నేను పనిచేస్తున్నాను, ఆనాడు వారు మంత్రిగా ఉన్నారు. ఎన్ని సందర్భాల్లో కలిసినా, ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి ఆహ్వానించినా,
ఎంతో సంస్కారయుతంగా ఎంతో గౌరవంగా మంత్రిని సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాననే అహం కానీ ఏది కానీ లేకుండా నేను ఆనాడు చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, ఒక శాసనసభ్యుని మాత్రమే అయినప్పటికీ ఎంతో గౌరవంగా ఎంతో సంస్కారవంతంగా వారు ఎప్పుడు రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూస్తేనే వారి తల్లిగారి వ్యక్తిత్వం వారు ఎంత గొప్పవారో దాన్ని బట్టి ఒక అంచనా కూడా రావచ్చని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతిపక్షంలో నేను అంటే వ్యక్తిగతంగా నేను గౌరవించే నాయకురాలలో గీతారెడ్డి గారు డెఫినెట్గా అగ్రభాగాన్ని ఉంటారు. ఎందుకంటే వారి సంస్కారానికి వారిచ్చే వయసులో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా వారు గౌరవభావంతో ఏదైతే మెదులుతారో వారికి మళ్ళొకసారి నా కాంప్లిమెంట్స్ చెబుతూ గౌరవనీయులు, ఈరోజు ఈశ్వరి బాయి గారి పేరిట నెలకొల్పిన అవార్డు గ్రహీత గౌరవనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి మనవడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ గారు, గౌరవనీయులు మాకు అత్యంత ఆత్మీయులు పెద్దలు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, టీఎస్పిఎస్సి అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు పెద్దలు రమణాచారి గారు, గౌరవనీయులు యువ నాయకులు సోదరులు గువ్వల బాలరాజు గారు, వేదిక ముందు కూడా చాలామంది ప్రముఖులు ఆసీనులై ఉన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ గారు, కవారితో పాటు డిక్కీ అధ్యక్షులు రవికుమార్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున వేదిక ముందున్న పెద్దలకి, వేదిక మీదున్న పెద్దలు కొండలరావు గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్ననే మన నగరంలో ఒక అంతర్జాతీయ కార్యక్రమం చాలా దిగ్విజయంగా 3 రోజుల పాటు జరిగి ముగిసింది. గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ పేరిట ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, విజయవంతమైన పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక దిగ్విజయంగా ఒక కార్యక్రమం మనం జరుపుకున్నాం. ఆ కార్యక్రమం యొక్క థీమ్ ఏదైతే ఉండిందో, ఆ కార్యక్రమం యొక్క నినాదం ఏదైతే ఉండిందో, విమెన్ ఫస్ట్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్, అంటే మహిళా సాధికారత, మహిళా స్వావలంబన, మహిళా శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తే సమాజానికి ప్రపంచానికి మేలు జరుగుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈ సమిట్ జరిగింది. అయితే మనం సమిట్ ఇప్పుడు చేసుకున్నాం కానీ 100 ఏళ్ల కిందటనే మరి వనితల సత్తా చాటిన ఒక మహిళ ఈశ్వరి బాయి గారి శత జయంతి ఉత్సవాలను ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా కూడా ఒక రేర్ కోయిన్సిడెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మహిళా సాధికారత, స్త్రీ శక్తి చాలా తరచుగా విరివిగా వినబడే మాటలు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే వాటికి సరైన నిర్వచనంగా నిలుస్తారు. ఇప్పుడే శ్రీమతి గీతారెడ్డి గారు చెప్తున్నప్పుడు నాకు నిజానికి ఇక్కడికి రాకముందు అంటే ఈశ్వరి బాయి గారి గురించి తెలుసు కానీ ఇంత లోతుగా తెలియదు. వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి ఇక్కడికి వచ్చే క్రమంలో నిన్నటి నుంచి ఈరోజు వరకు కొంత అధ్యయనం చేయడం జరిగింది. అసలు ఈశ్వరి బాయి గారి చరిత్ర ఏందనేది తెలుసుకునే ప్రయత్నం కొంత చేశాను, కానీ ఇప్పుడు గీతారెడ్డి గారు చెప్తుంటే నిజంగా కూడా ఆమె ఎంత మహోన్నతమైన నాయకురాలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 ఏళ్ల వయసులో గీతారెడ్డి గారు ఉన్నప్పుడు భర్తను కోల్పోయినా అప్పటి నుంచి ఒక దళిత మహిళ, ఇది ఎప్పుడు ఈరోజు కాదు, దాదాపు మరి దశాబ్దాల కిందటి పరిస్థితి, ఆనాడు అప్పుడున్న రాజకీయ సామాజిక స్థితిగతులు, దళితుల పట్ల ఉన్న వివక్ష, మహిళల పట్ల అంతర్లీనంగా బహిర్గతంగా ఉండే వివక్ష, ఇవన్నీ కలగలిపిన ఒక సమాజం భారత సమాజం. మరి అట్లాంటి సమాజంలో నిజంగా కూడా రాజకీయాల్లో ఎదిగి రావడం, అంటే రాజకీయాల్లో ఈరోజు కూడా మహిళలు బయటకు వచ్చి రావడం, ఎదిగి రావడం, వారంతటి వారుగా నాయకురాలుగా ఎదిగి రావడం చాలా కష్టమైన పని. మరి అట్లాంటిది దశాబ్దాల కిందటనే మరి ముందుకు వచ్చి అన్ని రకాల ప్రతికూలతలు ఉన్నా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోయిన నాయకురాలు, ఒక ధీర వనిత, సంఘసేవిక, ఇప్పుడే మల్లెపల్లి లక్ష్మయ్య గారు చెప్పినట్టు సమగ్రమైన అవగాహనతో, చదివింది మెట్రికే అయినప్పటికీ అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహనతో సాధికారంగా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వాన్నైనా లెక్కలతో గడగడలాడించి ప్రజల పక్షాన పోరాటం చేసిన నాయకురాలు శ్రీమతి ఈశ్వరి బాయి గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు నిజంగా కూడా ఇట్ ఇస్ నాట్ ఈజీ, ఎందుకంటే ఒకవైపు కుటుంబాన్ని నిజంగా రాజకీయాల్లో ఉన్న మహిళలకు నేను చెప్పేది, రాజకీయాల్లో రాణించాలన్నప్పుడు శ్రమ చేయాల్సి ఉంటుంది, ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది,
ఏ పార్టీలో అయితే మనం పనిచేస్తామో ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా మెదలాల్సి ఉంటుంది. ఇంకోవైపు కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది, పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది. ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్లు చేస్తూ రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఆనాడు ఆనాడే తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఈరోజు వారి కుమార్తెను కూడా వారు తీర్చిదిద్దిన తీరు, వారు కూడా ఒక డాక్టర్ వృత్తిపరంగా, గీతారెడ్డి గారు స్వయంగా తాను కూడా ఆనాడు ఒక స్కూల్ నడుపుతూ అద్భుతంగా పిల్లలకి విద్యాదానాన్ని చేసి, మరి 1944 ఆనాడే అంబేద్కర్ గారి ఉపన్యాసం విన్న తర్వాత ప్రభావితమై వారి అడుగుజాడల్లో అంబేద్కరిజానికి మరి పూర్తి స్థాయిలో 91 వరకు తాను మరణించే వరకు అన్ని రకాలుగా పీడిత వర్గాలకు అండగా నిలబడ్డది ఈశ్వరి బాయి గారు అని చెప్పి మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఐ హ్యావ్ టు సే సంథింగ్ టు ప్రకాష్ అంబేద్కర్జీ. సర్ వీవ్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ డ్యూరింగ్ ద మూమెంట్, తెలంగాణ మూమెంట్ జబ్ హమారి చల్ రహీ థీ, యహాన్ పే చాలూ థీ, బహుత్ బార్ హమ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి యాద్ కర్తే థే, క్యూంకి ఉన్నోనే ఎక్ బాత్ కహా, తెలుగు మే మే బోల్నా చాతా హూ, బోధించు సమీకరించు పోరాడు, ఫైట్ టీచ్ యునైట్ అండ్ ఫైట్. ఉన్నోనే జో స్లోగన్ దియా, తెలంగాణ ఉద్యమం, తెలంగాణకి జో తెహరీక్ థీ, తెలంగాణకి జో అజిటేషన్ థీ సర్, పూరా వయీ లైన్ పే జో ఉన్నోనే కహా, సారే లోగోం కు సెన్సిటైజ్ కర్తే హూ, తెలంగాణకి జరూరీ క్యా హే, తెలంగాణ రాజ్ బన్నే కి జో ఆవశ్యకత హే ఉస్కో సమ్జాతే హూ, లోగోం కు జోడ్తే హూ, వివిధ భిన్న దళోం కు జోడ్తే హూ, హమారే ఆజ్ కే చీఫ్ మినిస్టర్ సాహబ్, పూరే సారే పార్టీస్ ఔర్ సారే జితనే భీ తెలంగాణ మే డిఫరెంట్ ఏజెన్సీస్ ఔర్ డిఫరెంట్ సొసైటీస్ హే, ఇన్ సబ్కో భీ ఇకట్టే లేకే అంబేద్కర్ సాహబ్ నే జో రాస్తా దిఖాయా, అల్టిమేట్లీ వహీ రాస్తే పే ఆజ్ తెలంగాణ బనా సర్. బట్ మే ఏక్ బాత్ మే జరూర్ కన్నా చాతా హూ, సబ్సే జ్యాదా జిక్ర్ అంబేద్కర్ జీగా యహాన్ పే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మే 2014 మే కియా గయా, వో ఇస్లియే క్యూంకి యహాన్ పే ఏక్ బహుత్ బడా డిబేట్ చల్ రహా థా, ఏక్ నయా రాజ్ అగర్ బన్నా హే, నయా రాజ్ అగర్ బనానే కా హే పార్లమెంట్ కో, తో జో ఉస్సే పెహలే జో రాజ్ జిస్కా బట్వారా హోగా ఉస్ అసెంబ్లీ కా రెజల్యూషన్ జరూరీ హే కి నహీ, ఇస్ బాత్ పే బహుత్ చర్చా హుయీ సర్ యహాన్ పే.